డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం తాగకురా పోతావురా ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా తాగుబోతులను మారుసుడు ఎవ్వల్ తరం కాదు వాళ్ళు కట్టుకున్న కంకణం చేస్తున్న శపదం ఒకటే మేము తాగుతాం బరాబ్బరు తాగుతాం ఏదేమైనా బగ్గ తాగుతాం అని గుక్క దించుకోకుంటే చెప్తారు కావచ్చు కానీ వార్ తింటే మీలో కొంచెంలో కొంచెం అన్న మార్పు వస్తుంది కావచ్చు చూడుండ్రిగా సుక్క లేకపోతే మన కాందాన్ల మర్యాద లేనట్టే కొత్త చుట్టం ఇంటికి వచ్చినా మాట మర్యాదకైనా శుభానికైనా అశుభానికైనా ఏది ఏమైనా మందు సుక్క ఉండాల్సిందే తాగొద్దు అంటే మాత్రమే వలుకుంటారు కానీ ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ తాగుడు వల్ల వచ్చే అపాయాలు ఏంటివి బీర్లు కోటర్లు రమ్ములు విస్కీలు కడుపులకు పోయాక పానం ఎందుకని తికమక అసలు దీని గుట్టు ఏమై ఉంటుంది అని ఇవ్వరంగా కుద్దుగా తెలుసుకునే ఉపాయం చేసిరట ఎవ్వలయ్యా అంటే ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పేకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇక వాళ్ళు చానేండ్లు బగ్గా తాగటోళ్ళ మీద అట్లనే మచ్చుకు అప్పుడప్పుడు కొంచెం కొంచెం తాగటోళ్ళ మీద కూడా ఏవేవో ప్రయోగాలు అవి చేసిరట అట్ల చేసి వాళ్ళు ఆఖరికి తెలుసుకున్నది ఏందయ్యా అంటే ఈ తాగుడు చేయబట్టి ఒంట్ల అరవై ఒక్క తీరల రోగాలు బయటపడుతున్నాయట ఇక మనకు తెలియకుండా కూడా ఒంట్లనే రెండు వందల ఆరు కొత్త రకం రోగాలు సుధరచుకుంటున్నాట ఈ తాగుడుతోని ఏంది తాగితే పాన సుస్థై యహే ఎన్నడో అమాసపుణానికి తాగుతాం మాకేమైతుంది అని ఇవ్వాలన్న పరాస్కానికి అన్నరే అనుకో వీళ్ళు ఏసిన పరిశోధనలు చూస్తే మాత్రం అది తెలుస్తున్నది తక్కువదైనా ఎక్కువదైనా కొంచెం దాగినా సానదాయినా రోగాలొచ్చులు మాత్రం అంటున్నారు ఈ యూనివర్సిటీ ఈ తాగుడు చేయబట్టి ఏడాదికి ముప్పై లక్షల మంది పానాలు తీసుకుంటున్నారట ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఈ పాపిస్ట్ మందు దాగే అలవాటున్నోళ్ళు ముప్పై ఐదు ఏండ్ల నుంచి ఎనభై నాలుగు లోపే దావకాన్ల చేరికై పుసుక్కున పానం విడుస్తున్నారట ఇట్లా చిన్న వయసులోనే పానాల మెక్కి తెచ్చుకుంటున్నారని ఈ పేకింగ్ యూనివర్సిటీ పెద్దలు చెప్తున్నారు అయినా వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేస్తే ఏం లాభం ఎవరన్నా తాగొద్దురా అని చెప్తే ఇంటరా మందంటే మాకు అలవాటు పడ్డ సాంప్రదాయం అదే మాకు సర్వరోగ నివారణి అని సినిమా డైలాగులు కూడా చెప్తారు ఏది ఏమైనా ఆరోగ్యానికన్నా గొప్పదేం గొప్పది ఏం లేదు కదా పిల్లా పాపలతోటి నిండు నూరేలు చల్లగా బతికితే చాలు అనుకుంటున్నారు మందంటే ఈడ్సే ఉండేటోళ్ళు